Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రంలోని కోటి 50 లక్షల మంది కుటుంబాలందర్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలోని కోటి 50 లక్షల మంది కుటుంబాలను ఈ రోజు మీ జగన్ గా అడుగుతా ఉన్నా. ఆ ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను. ఆ ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను. మీకు గత నాలుగేళ్ల మనందరి ప్రభుత్వంలో ఎక్కడైనా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా డిబిటీ ద్వారా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, ఎక్కడ లంచాలు నేరుగా డిబిటీ ద్వారా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా ఇంటింటికి కూడా ఎంత మంచి చేశామో మీ అందరికీ కూడా తెలుసు. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఒక్క డిబిటీ ద్వారానే ఈ 46 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం ఏకంగా 2,07,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి పంపించిన పరిస్థితి మీ బిడ్డ పరిపాలనలో సాగుతూ ఉంటే ఆలోచన చేయండి. అదే గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్య గత ప్రభుత్వంలో అప్పటిలో కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఒక ముసలాయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆలోచన చేయండి, ఆ 2014 నుంచి 2019 మధ్యలో ఈ పథకాలు ఉండేటివా? ఈ బటన్ నొక్కే డిబిటీ పద్ధతి ఉండేదా? ఆలోచన చేయండి, ఆ రోజు ఉన్నదేమిటి? దోచుకో, పంచుకో, తినుకో. ఆ రోజు ఉన్నది డిపిటీ. అక్క చెల్లెమ్మలు అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గతంలో ఆ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలు ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఉంటే అందులో చంద్రబాబు తన 5 సంవత్సరాల పాలనలో డిబిటీ ద్వారా ఎంత డబ్బు ఆయన గతంలో వేశాడు అన్నది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఖాతాల్లోకి, మీ బ్యాంక్ అకౌంట్లలోకి, అది కూడా మీ పాత బాకీలకు, ఏ బ్యాంకర్ కూడా మీ పాత బాకీలకు జమ చేసుకునే విధంగా, జమ చేసుకోలేని విధంగా మీ బ్యాంక్ ఖాతాలను అన్ఎంకంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ గా మార్చి మీకు మీ బిడ్డ అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, చేయూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఈరోజు విడుదల చేసే ఈ కానివ్వండి, రైతన్నలకైతే రైతన్నల ఖాతాల్లోకి వేసే రైతు భరోసా కానివ్వండి, మత్స్యకార నేస్తం కానివ్వండి, వాహన మిత్ర కానివ్వండి, నేతన్న నేస్తం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలాసేపు చెప్పుకుంటూనే పోయే ఇన్ని పథకాల ద్వారా నేరుగా మీ ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మరి అదే ఆ ముసలాయన హయాంలో, మరి అదే ఆ చంద్రబాబు గారి హయాంలో ఒక్క రూపాయి అయినా కూడా
మీ ఖాతాల్లోకి వేశాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 జగన్ మరి జగన్ ఈ పథకాలన్నీ కూడా ఎలా ఇవ్వగలుగుతా ఉన్నాడు ఆలోచన చేయండి గతంలో జరగనిది మీ బిడ్డ జగన్ ఈ పథకాలన్నీ ఎలా ఇవ్వగలుగుతా ఉన్నాడు బాబు పాలనలో ఈ పథకాలన్నీ కూడా ఎందుకు లేవు ఈ బటన్ నొక్కే కార్యక్రమం ఎందుకు జరగలేదు డబ్బులు మీ ఖాతాల్లోకి ఎందుకు రాలేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలా మీకు అందాల్సిన డబ్బు ఇలా మీకు అందాల్సిన డబ్బంతా ఎంతో తెలుసా ఈ 46 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చింది 2,07,000 కోట్ల రూపాయలు మరి ఈ డబ్బంతా ఆ ముసలాయన పాలనలో గత ప్రభుత్వంలో ఆ చంద్రబాబు గారి పాలనలో మరి ఈ డబ్బంతా ఎవరు దోచుకున్నారు ఎవరు పంచుకున్నారు ఎవరు తిన్నారు ఆలోచించండి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు ఎవరూ కూడా ఆ ముసలాయన మాట్లాడడు ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ 4 ఫేక్ ఫోటోలు మాత్రం దిగుతాడు టిడ్కో ఇల్లులు కట్టకుండా వదిలేసిన ఆ టిడ్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీ బిడ్డ హయాంలో అవి పూర్తిగా కట్టి వేగంగా పనులు జరుగుతా ఉన్న ఆ టిడ్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతాడు సెల్ఫీ అంటాడు 4 ఫేక్ ఫోటోలు దిగుతాడు ఈ 75 సంవత్సరాల ఈ ముసలాయన దిగడమే కాకుండా ఏమంటాడు సెల్ఫీ ఛాలెంజ్ అంటాడు సెల్ఫీ ఛాలెంజ్ అంటాడు అయ్యా అయ్యా బాబు గారు సెల్ఫీ ఛాలెంజ్ అంటే 4 ఫేక్ ఫోటోలు కాదయ్యా సెల్ఫీ ఛాలెంజ్ అంటే 4 ఫేక్ ఫోటోలు కాదయ్యా ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్టీ ఈ రాష్ట్రంలో ప్రతి బీసీ ఈ రాష్ట్రంలో ప్రతి మైనారిటీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఇంటి ముందు నిలబడి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఇంటి ముందు నిలబడి ఈ ఇంటికి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇది అని చెప్పగలిగితే అది మన ప్రభుత్వం వల్లే జరిగింది అని ఆ అక్క చెల్లెమ్మను చిరునవ్వుతో ఆశీర్వదించగలిగితే దాన్ని సెల్ఫీ అంటారు గొప్ప సెల్ఫీ అంటారు బాబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాన్ని సెల్ఫీ అంటారు ప్రతి పేదవాడు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో సెల్ఫీ దిగితే ఆ అక్క చెల్లెమ్మ నువ్వు బాగా చేశావయ్యా అని చెప్పి చిరునవ్వుతో ఆశీర్వదిస్తే దాన్ని సెల్ఫీ అంటారు దాన్ని గొప్ప సెల్ఫీ అంటారు ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని తీసుకున్నా కూడా నేను గర్వంగా చెప్తానున్నా ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని తీసుకున్నా కూడా ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏ జిల్లాను తీసుకున్నా కూడా 2014 నుంచి 2019 మధ్య అంటే గత ప్రభుత్వంలో మంచి ఎంత అదే మనందరి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2023 మధ్య ఇంటింటికి ప్రతి సామాజిక వర్గానికి ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకి ప్రతి ప్రాంతానికి జరిగిన మంచి ఎంత అని
బేరీజు వేసుకునే సత్తా నీకు ఉందా బాబు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇది ఛాలెంజ్ అని చెప్పి అడుగుతా ఉన్నాను ఆ బాబును. ఈ నిజాలు ప్రజలకు తెలుసు, ఈ నిజాలు ఇంటింటికి తెలుసు, ఈ నిజాలు మనిషి మనిషికి తెలుసు. కాబట్టి నిజాలు దాస నిందలు అబద్ధాలతో ప్రచారాలకు దిగుతా ఉన్నారు. నిజంగా ఈరోజు ఆ ఈనాడు దినపత్రిక చూసిన, ఆ ఆంధ్రజ్యోతిని చూసిన, ఆ టీవీ ఫైవ్ను చూసిన, నిజంగా ఒక అబద్ధాన్ని పదే పదే అదే అబద్ధాన్ని వంద సార్లు చెప్పి అదే నిజమని చెప్పి ప్రజలను నమ్మించే ఒక దిక్కుమాలిన ఆలోచనలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఇలాంటి అబద్ధాల బ్యాచ్ని నమ్మకండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ అబద్ధాల బ్యాచ్ని నమ్మకండి. ఈ అబద్ధాల బ్యాచ్ చెప్పే వారిని రివర్సు మీరు అడగండి, వారి 5 సంవత్సరాల పాలనలో, వారి 5 ఏళ్ల పాలనలో, వారి గత పాలనలో ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేని ఆ చంద్రబాబుకు మనందరి ప్రభుత్వంలో ఏకంగా 30 లక్షల పేద కుటుంబాలకు ఇచ్చిన 30 లక్షల ఇంటి స్థలాలు, అందులో కడుతా ఉన్న ఇళ్ల ముందు నిలబడి సెల్ఫీ దిగే నైతికత గాని, స్టిక్కర్ ఇంటి మీద అతికిచ్చే అర్హత గాని బాబు మీకు ఉందే అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి అని అడుగుతా ఉన్నాను నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా. బాబును అడగండి, అయ్యా చంద్రబాబు ఏ మంచి చేశావని మా ఇంటి మీద స్టిక్కర్ వేస్తానంటున్నావు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి. మనందరి ప్రభుత్వంలో అమ్మ ఒడి ద్వారా 45 లక్షల తల్లులకు, అక్షరాల 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగింది. అమ్మ ఒడి అందుకున్న ఆ 45 లక్షల ఇళ్లల్లోని ఆ అక్క చెల్లెమ్మలు, మీరు చంద్రబాబును అడగండి, మీరు బాబును అడగండి, మా ఇంటి ముందు సెల్ఫీ దిగే నైతికత కాని, స్టిక్కర్ అతికించే అర్హత కాని మీకు ఉందా బాబు అని చెప్పి బాబును గట్టిగా నిలదీస్తూ అడగండి అని ఆ అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నా. రైతు భరోసాగా అక్షరాల 53 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు వరుసగా 4 ఏళ్లగా ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి, నా రైతన్నల కుటుంబాల ఖాతాల్లోకి అందించు. అడగండి, ఆ రైతన్నలందరూ కూడా అడుగుతా ఉన్నా, ఆ రైతన్నలను కోరుతా ఉన్నా, గతంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా, గతంలో బేషరతుగా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఆ చంద్రబాబును అడగండి. రైతు భరోసా అందుకుంటా ఉన్న 53 లక్షల రైతన్నల కుటుంబాలు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, అడగండి. అయ్యా చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మోసం చేశావు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి ఇప్పిస్తాను అని చెప్పి మోసం చేశావు, చివరికి 0 వడ్డీ పథకాన్ని కూడా ఎగరగొట్టావు, మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టావు, ఇటువంటి మనిషివి నువ్వు మా ఇంటి ముందు నిలబడి సెల్ఫీ దిగే నైతికత కాని, స్టిక్కర్ అతికించే అర్హత కాని నీకు ఉందే బాబు అని చెప్పి ఆ ప్రతి రైతన్న కుటుంబాన్ని కూడా అడుగుతా ఉన్నాను, గట్టిగా నిలదీస్తూ అడగండి అని. నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నా, 1 కోటికి పైగా ఉన్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు,
ఈ మోసాల బాబును అడగండి. ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకోండి. మొదటి సంతకంతో డాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి పచ్చి మోసం చేశాడు. పొదుపు సంఘాల రుణాల మాఫీ కథ దేవుడెరుగు. అంతవరకు ఇస్తా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి అది రద్దు చేశాడు. ఇటువంటి చేసిన ఈ బాబు అక్క చెల్లెమ్మలందరూ అడగండి, అయ్యా బాబు ఇంత మోసం చేసిన నీవు మా ఇంటి దగ్గరికి వచ్చి మాతో సెల్ఫీ దిగే నైతికత కానీ మా ఇంటి మీద స్టిక్కర్ అతికించే అర్హత కానీ నీకు ఉందా బాబు అని చెప్పి గట్టిగా అడగండి ఆ బాబును ప్రశ్నిస్తూ. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో మధ్య వయసులో ఉన్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా కాపు నా ఈబీసీ అక్క చెల్లెమ్మలు పేదవాళ్ళగా ఎవరైతే ఉన్నారో ఆ అక్క చెల్లెమ్మలందరూ వాళ్ళందరూ కూడా అడగండి, మా జగనన్న ప్రభుత్వం ఇచ్చినట్టు వైఎస్ఆర్ చేయూత కానీ వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ ఈబీసీ నేస్తం కానీ ఇంకా అనేక పథకాలు మా జగనన్న ఇచ్చాడు, ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు నీ పాలనలో మరి ఎక్కడికి పోయింది ఎవరు తిన్నారు అని చెప్పి గట్టిగా అడగండి ఆ చంద్రబాబును. నా అక్క చెల్లెమ్మలందరినీ కోరుతా ఉన్నా, నా అక్క చెల్లెమ్మలు అడగమని కోరుతా ఉన్నా. గవర్నమెంట్ బడి గురించి ఎప్పుడైనా ఆలోచించావా చంద్రబాబు అని చెప్పి అడగండి. ఆ బడి పిల్లలు మధ్యాహ్న భోజనం ఏం తింటున్నారు, ఆ తిండి ఎలా ఉంది అని చెప్పి ఏ రోజన్నా ఒక్క రోజన్నా మనసు పెట్టి ఆలోచించావా బాబు అని చెప్పి గట్టిగా అడగండి. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధన తెచ్చేందుకు ఐఎఫ్పి ప్యానెళ్లు, ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో తెస్తూ సిబిఎస్ఈ సిలబస్, టెక్స్ట్ బుక్లు కూడా ఒక పేజ్ ఇంగ్లీష్ ఉంటే మరో పేజ్ తెలుగు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, పెద్ద చదువులు సైతం పేదవాడికి దూరం కాకూడదు అని చెప్పి 100% పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్. ఇది కాక వసతి దీవెన. ఇలాంటి ఆలోచనలు నీకు ఎప్పుడైనా తట్టాయా అని చెప్పి ఇదే చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడగండి. పెన్షన్ తీసుకుంటా ఉన్నా నా అవ్వలు, నా వితంతు అక్క చెల్లెమ్మలు, నా దివ్యాంగ అక్క చెల్లెమ్మలు, పెన్షన్లు తీసుకుంటా ఉన్నా మీరు అడగండి. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ ఎంత, కేవలం ముస్టేసినట్టు 1000 రూపాయలు. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు గత హయాంలో చంద్రబాబు హయాంలో 1000 రూపాయలు. అదే బాబును ప్రశ్నిస్తూ అడగండి. అదే మా బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత రావడం రావడమే 2250 రూపాయలతో వచ్చాడు, ఇప్పటికే 2750 చేశాడు, 3000 కాబోతా ఉంది. అని అడగండి, అయ్యా బాబు ఇంత మంచి చేస్తా ఉన్నా జగన్ను కాకుండా మా బిడ్డను కాకుండా నీతో సెల్ఫీ ఎలా దిగుతాము, నీకు సెల్ఫీ అడిగే అర్హత ఉందా నైతికత ఉందా అని చెప్పి గట్టిగా చంద్రబాబును నిలదీస్తూ అడగండి. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అడగండి, ఇంటింటికి మంచి చేయటం అభివృద్ధా, ఇంటింటికి అభివృద్ధి చేయడం అభివృద్ధా, మా జగన్ చేస్తా ఉన్నట్టు లేక రామూజీ ఇంటికి రాధాకృష్ణ ఇంటికి టీవీ5 ఇంటికి
చంద్రబాబు ఇంటికి దత్తపుత్రుడి ఇళ్లకు మూటలు పంపడం ఇదే అభివృద్ధి అని చెప్పి గట్టిగా అడగండి. గతానికి ఇప్పటికీ తేడా చూడండి, అడగండి. సామాజిక న్యాయం అంటే అన్ని కులాలకు మంచి చేయటమా లేక బాబు బృందం భోజనం చేయటమా అని చెప్పి అడగండి. దేవుడి మీద భక్తి అంటే విజయవాడలో 45 గుళ్ళను కూల్చేయటమా, మైనారిటీల మీద దేశద్రోహం కేసులు పెట్టడమా అని చెప్పి కూడా గట్టిగా అడగండి. జన్మభూమి కమిటీలు మంచివా లేక ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ మంచిదా అని చెప్పి ఇదే చంద్రబాబు గారి బృందాన్ని అడగండి. చంద్రబాబు గారికి సీఎం పదవి అంటే దాని అర్థం అరడజన్ దొంగలు గజదొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. అదే మీ బిడ్డ జగన్కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం ఇంటింటా కూడా అభివృద్ధి, 6 కోట్ల ప్రతి ఇంట్లో కూడా అభివృద్ధి అని చెప్పి, 6 కోట్ల ప్రజల ప్రతి ఇంట కూడా అభివృద్ధి అని చెప్పి గట్టిగా చెప్పండి. ఇవాళ మీ అందరితో కూడా కోరుతా ఉన్నా, ఎన్నికలు వస్తాయి, గతాన్ని గుర్తుకు చేసుకోండి. గతంలో ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూపించిన చిత్రాన్ని ఒక్కసారి, సినిమాను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. 600 పేజీలతో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు, ఎన్నికలు అయిపోయాయి, మేనిఫెస్టోని తీసుకొని చెత్తబుట్టలో పడేశాడు. అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటలు గాలికెగిరిపోయాయి, రైతన్నలకు ఇచ్చిన మాటలు గాలికెగిరిపోయాయి, చివరికి పిల్లలకు ఇచ్చిన మాటలు సైతం గాలికెగిరిపోయిన పరిస్థితి. ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉందో అని చెప్పి వెతికినా కూడా వాళ్ళ వెబ్సైట్లో కనపడని పరిస్థితి. కానీ అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మేనిఫెస్టో అనంటే ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా అధికారం లేకొచ్చిన వచ్చిన రోజు నుంచి ఈ 46 నెలల కాలంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఆ మేనిఫెస్టో కోసం తప్పించిన మీ బిడ్డ మేనిఫెస్టో ఎలాంటిదో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా చాలా డ్రామాలు చూస్తాం, రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా అబద్ధాలు కూడా వింటాం. వాళ్లకు ఈనాడు ఉంది, వాళ్లకు ఆంధ్రజ్యోతి ఉంది, వాళ్లకు TV5 ఉన్నాడు, వాళ్లకు తోడుగా వాళ్ళ దత్తపుత్రుడు కూడా వాళ్ళకున్నాడు. కానీ మీ బిడ్డకి ఏవీ లేవు, మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు, వీళ్ళ మాదిరి గజదొంగల ముఠాన్ని నమ్ముకోలేదు, దోచుకోవడం, పంచుకోవడము, తిరుకోవడం మాట నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది ఆ దేవుడు దయను, మిమ్మల్నే మీ బిడ్డ నమ్ముకున్నాడు అన్నది మాత్రం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోండి.